అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో 5వ తరగతి తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ డిఎస్సి అండ్ టెట్ ఇంపార్టెంట్ బిట్స్. ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకుని నేర్చుకోండి. ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఆంధ్ర పండిత విశస్కుల భాషా భేషణం గ్రంథకర్త గురజాడ అప్పారావు, గిడుగు వెంకటరామమూర్తి, కందుకూరి వీరేశలింగం, ఎస్టి జ్ఞానానంద కవి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ గిడుగు వెంకటరామమూర్తి గారు, ఆంధ్ర పండిత విశస్కుల భాషా భేషజం గ్రంథకర్త. గిడుగు వెంకటరామమూర్తి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పంకం అనగా అర్థం. ప్రక్కన విసనకర్ర బురద శుభ్రమైనది. పంకం అనగానేమి అంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్ బురద. ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ బురద. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి వారికి షేర్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, కలమల్ల శాసనం అనేది ఒక ప్రశస్తి శాసనం, దాన శాసనం, ధర్మలిపి శాసనం, యుద్ధ శాసనం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ దాన శాసనం. కలమల్ల శాసనం అనేది ఒక దాన శాసనం. లైక్స్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర. మధుగీత, గుడిసెలు కాలిపోతున్నాయి, కూలి రాజు, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర ఏంటి అంటే పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్, బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. నెక్స్ట్ వన్, జయగీతం అనే పాఠ్యభాగం ప్రక్రియ. వ్యాసం, కథనం, పాట, కథ. కరెక్ట్ ఆన్సర్ పాట. జయగీతం అనే పాఠ్యభాగం ప్రక్రియ ఏంటి అంటే పాట. సంవిధానం అనగా అర్థం. ఉపనిషత్తులు, అంటరానితనం, రాజ్యాంగం పరిశీలించి. సంవిధానం అనగానేమి అంటే రాజ్యాంగం. సంవిధానం అనగా అర్థం ఏంటి అంటే రాజ్యాంగం. రాజ్యాంగం అనగానేమి అంటే సంవిధానం. నెక్స్ట్ వన్, ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ ఎవరి రచనలు? శ్రీరంగం శ్రీనివాసరావు, చెరుకుపల్లి జమదగ్ని శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ అనే రచనలు ఎవరివి అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. చెరుకుపల్లి జమదగ్ని శర్మ యొక్క కలం పేరు చిలకా గోరింక, మహోదయం, జమదగ్ని, ధర్మదీక్ష. కరెక్ట్ ఆన్సర్ జమదగ్ని. పేరులోనే ఉంది కదా ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. చెరుకుపల్లి జమదగ్ని శర్మ కలం పేరు ఏంటంటే జమదగ్ని. ఈజీ ఫెడ్. తోలు బొమ్మల ఆట ప్రదర్శనలో ఏ రాగంతో ముగిస్తారు? బృందావని రాగం, భైరవి రాగం, సురభి రాగం, నాట రాగం. కరెక్ట్ ఆన్సర్ సురభి రాగం. తోలు బొమ్మల ఆట ప్రదర్శన ఏ రాగంతో ముగిస్తారు అంటే సురభి రాగంతో ముగిస్తారు. లాస్ట్లో సురభి రాగంని యూజ్ చేసి ముగిస్తారన్నమాట. రేడియో అన్నయ్య గారిగా ప్రసిద్ధి చెందిన కవి బోయి భీమన్న, ఏడిద కామేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, విద్వాన్ విశ్వం. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందిన కవి ఎవరు అంటే ఏడిద కామేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ ఏడిద కామేశ్వరరావు. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డిఎస్సి రిలేటెడ్ ఆల్ బిట్స్ పెట్టడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.